ఎమ్మెల్యేలకు ఎర్ర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను హైకోర్టు ప్రశ్నించింది అరెస్టు నుంచి రక్షణ కల్పించిన తర్వాత కూడా విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏముంటాయని నిలదీసింది సిఆర్పిసిలోని ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత దర్యాప్తుకు హాజరై తెలిసిన వివరాలు వెల్లడించేందుకు ఇబ్బంది ఏంటి అని అడిగింది ఒకవేళ ఏవైనా సమస్యలుంటే వాటిని సిట్కు చెప్పి రెండు మూడు రోజులు గడువు కోరవచ్చు కదా అని వ్యాఖ్యానించింది సిట్ అరెస్ట్ చేస్తుందని భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అరెస్టు చేయరాదని ముందే మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన విషయాన్ని గుర్తు చేసింది బిఎల్ సంతోష్కు ఫార్టీ వన్ ఏ నోటీస్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను అలాగే దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్ దాఖలు చేసిన మరో పిటిషన్ను కలిసి న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గురించి ఆరా తీయగా ఇంకా అందుబాటులోకి రాలేదని సిట్ తరఫు అడ్వకేట్ జనరల్ బిఎల్ ప్రసాద్ పేర్కొన్నారు ఆ ఉత్తర్వుల ప్రతి అందిన తర్వాత కేసుల విచారణలో ముందుకు వెళతామని తెలిపారు సిట్ దర్యాప్తు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరగాలన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని చెప్పారు హైకోర్టులోని కేసులను సత్వరమే విచారణ చేయాలని కూడా ఆదేశించిందని వెల్లడించారు దీనిపై స్పందించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి అందాక దానిని పరిశీలించాకే ఈ కేసుల్లో విచారణ కొనసాగిస్తామన్నారు ఈలోగా తుది విచారణ చేయలేమని సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతులను అందజేయాలని ఏజీని ఆదేశించారు న్యాయవాదులు కూడా పిటిషనర్ల ఖచ్చితమైన వైఖరి ఏంటో తెలుసుకుని చెప్పాలని ఆదేశించారు ఈరోజు కూడా విచారణ కొనసాగుతోంది